ప్రొఫెసర్ చక్రవర్తి రాఘవన్ గారు ప్రస్తుతం తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. విశిష్టాద్వైత వేదాంత విభాగ అధ్యక్షులుగా ఉన్నారు. వీరు సంప్రదాయంతో పాటు ఒక రైతుగా తన జీవనాన్ని సాగిస్తున్నారు. తన ఇంటిలో దేశీయవాళి ఒక ఆవు దూడను పెంచుకుంటూ దాని ద్వారా వచ్చేటటువంటి పాలు తదితరాలతో చూసుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా ఇంట్లోనే ప్రతిరోజు అరిటాకుల్లో భోజనం చేయడానికి 4 అరటి చెట్లు కలిగి ఉండి తనకు కావలసిన కూరగాయలన్నింటినీ కూడా తమ ఇంట్లోనే పెంచుకుంటూ ప్రకృతి సిద్ధమైనటువంటి బావి నుండి నేరుగా నీళ్లు చేదుకుంటూ ఈనాటికి కట్టెల పొయ్యితో వంటలు చేస్తూ మట్టి పాత్రలు ఉపయోగిస్తూ తమ జీవనాన్ని గడుపుతున్నారు. అదేవిధంగా కాళహస్తి సమీపంలో 1 ఎకరా భూమిని కలిగి ఉండి ఆర్గానిక్ పద్ధతుల్లో దాని కృషిని సాగిస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ యొక్క టౌన్లో ఉంటూ గ్రామీణ జీవనాన్ని గడుపుతున్నటువంటి ఆచార్య చక్రవర్తి రాఘవన్ గారు తమ అభిప్రాయాల్ని మనందరితో కూడా పంచుకోవాలని కోరుతున్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సభాయే, ఇక్కడికి వచ్చినటువంటి రైతు బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలని తెలియజేసుకుంటున్నాను. కారణం, భారతదేశానికి లేదు ప్రపంచానికి ఒక వెన్నెముక రైతు. ఆ రైతు పండిస్తేనే మానవులందరూ కూడా సుఖమయ జీవనాన్ని గడుపుతారు. అటువంటి ఒక రైతులందరికీ ఒక అవకాశం కల్పించి ఈ తిరుపతిలో ఈ యొక్క స్టాల్ ఏర్పాటు చేసినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు చక్రవర్తి రాఘవన్. నేను సంస్కృత విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ఉన్నాను. నాకు రైతుకు ఏం సంబంధం అంటే, నేను కూడా రైతుగా జీవిస్తున్నాను అని చెప్పడానికి గర్వపడుతున్నాను. మీ అందరితో కూడా నేను ఉన్నాను అనడం, నాకు ఉపాధ్యాయ వృత్తిగా ఉన్నా కూడా నేను కూడా ఒక పొలాన్ని పెట్టుకొని ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ ఉన్నాను అనేది రైతుగా, భారతీయ బిడ్డగా గర్విస్తున్నాను. కారణం ఏమిటి అంటే, సంప్రదాయం కూడా ఒకటి చేరింది. అంటే ఆ భగవంతునికి నైవేద్యం చేయాలి అంటే పొలం ఉండాలి అని. కాబట్టి ఒక పొలాన్ని తీసుకొని ఆ పొలంలో ఇప్పుడు పొన్ని యొక్క బియ్యం వేసుకో ఉన్నాను. మన ఇంటికి కావాల్సినటువంటి అంటే శనగ నూనె, మంచి నూనె కావాలి ఎప్పుడు ఇంటికి ఎక్కువగా. కాబట్టి ఒకే ఎకరాలో ఉన్నటువంటి ఆ యొక్క భూమిలో 58 సెంట్లు బియ్యం అయితే, మిగతా 37 ఆ ప్రాంతంలో నువ్వులు, శనక్కాయలు వేసుకో ఉన్నా. ఎందుకంటే నా జీవనం గడపడానికి నాకేం కావాల్సిందో నా పొలంలో వేసుకొని నేను జీవిస్తున్నా. అంటే ప్రతి ఒక్కరూ కూడా అలాగ వారికి ఎంత శక్తి ఉందో అంత శక్తి మేరకు ఒక పొలాన్ని పెట్టుకొని ఆ కృషి చేసుకోవాలి అనేది నా యొక్క అభిప్రాయం. మనిషి జీవించడానికి 3 కావాలి. 1 అన్నం, దానితో కూడా ఉన్న పప్పులు అవన్నీ. 2 కూరగాయలు, అన్నంతో కూడా ఉండేది. 3 ఆ క్షీరానికి సంబంధించిన ఆవు. ఈ 3 భగవంతుని దయతో నేను పెట్టుకో ఉన్నా. అంటే ఇంట్లోనే ఈ తిరుపతిలోనే ఆ ఒంగోలు ఆవు ఉంది, ఒక చిన్న దూడ పెట్టుకో ఉన్నా ఇంట్లోనే. దానికి దాణా అంతా కూడా అక్కడ వాసవి ప్రోడక్ట్స్ అని మన బేరి వీధిలో ఉంది, అక్కడ నుండి దాణా వస్తుంది. ఆ గడ్డి వేసుకుంటున్నాను, మన ఇంట్లో ఆవుని రక్షిస్తున్నా. కారణం ఏమిటి అంటే, వేదంలో కూడా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పారు. సాధారణంగా గోవు అంటే పాలిచ్చే ఆవు అనుకుంటారు, కాదు, ఎద్దు కూడా గో ఆ యొక్క సంబంధమే అన్నమాట. కాబట్టి ఈ ఆవు, ఆవు పాలు, ఆ వెన్న, ఆ పెరుగు, ఆ యొక్క మజ్జిగ, ఏదైనా మనిషికి ఆరోగ్యానికి కావాల్సినటువంటి అన్నిటినీ కూడా నేను పోషిస్తున్నాను, నేను గోసేవ చేసుకుంటున్నాను అనేది నా భాగ్యంగా భావిస్తున్నా.
మరొకటి కూరగాయలు. అంటే పొలం ఉంది అన్నానికి, ఆ క్షీరానికి ఆవు ఉంది, మూడవది కూరగాయలు కూడా ఇంట్లో నేను నా వల్ల శక్తికి వీలైనంత వేసుకుంటూ ఉన్నా. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ప్రజలందరికీ కూడా వ్యవసాయము అంటే గ్రామాల్లోనే ఉంది అనుకోకుండా మనకి ఏది నచ్చిందో అది మన ఇంట్లో వేసుకొని ఆ కూరగాయలను పండించుకుంటేనే సగం రోగాలు తగ్గుతాయి. అలాగా మా ఇంట్లో మేము అరటి చెట్లు ఉంది, ప్రతిరోజు అరటాకుల్లో తప్ప మాకు సంప్రదాయంలో ఈ స్టీలు కానీ ప్లాస్టిక్లు కానీ లేదు, నిషిద్ధం. అదేవిధంగా ఈనాటికి కూడా గ్యాసు వాటి యొక్క ప్రభావం మాకు లేదు, కేవలం ఆ కట్టెలు పొయ్యి బొగ్గెలు పొయ్యిలోనే వంట చేసుకుంటూ ఉన్నాం. తర్వాత మట్టి పాత్రల్లోనే ప్రతిదినము వంట, విశేషమైన రోజుల్లో ఇత్తడి కంచు అవన్నీ. ఈ రోజుకి స్నానానికి ఆ యొక్క రాగి ఆ యొక్క బిందెలోనే మేము వేడి చేసి దాంట్లోనే స్నానం చేస్తున్నాం. అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనమందరము ప్రతి ఒక్కరు కూడా ఆవు దూడని తన ఇంట్లో పెట్టుకోవాలి. కానీ ఆ ఆవు ఏదైతే దేశీయ వాలి ఆవుగా ఉండాలి. ఈ రోజుల్లో ఆ యొక్క ఎక్కువ పాలిస్తుందనేది ఆ జెర్సీ ఆవులు ఆ యొక్క హెచ్ఎఫ్ అని తీసుకుంటారు. అవన్నీ చెప్పకూడదు కానీ పంది యొక్క క్రాస్ అంటారు. కారణం ఏంటంటే వాటికి మూపురాలు ఉండవు దానికి, కాబట్టి అది ఎక్కువ లీటర్లు ఇస్తుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు అనేది మన రైతులందరూ కూడా చెప్తారు. అటువంటి ఒక ఆవును పెట్టుకోవడం, కూరగాయలు అన్నప్పుడు నేను ఇంట్లోనే బెండకాయలు వంకాయలు ఇలాగా ప్రతి ఒక్క అంటే మెంతులు కొత్తిమీర కరివేపాకు నల్లేరు కూడా చాలా ఆరోగ్యం, చాలామంది అంగళ్ళలో పెట్టుకుంటారు కానీ ఆ నల్లేరు పచ్చడి ఆ కడుపుకు ఇచ్చేస్తుందన్నమాట. కాకరకాయ పొట్లకాయ ఇలాగ మామిడికాయ అన్నీ అంటే మనకి ఏం కావాలో అవన్నీ వేసుకొని ఈరోజు కూడా నేను సుఖంగా ఉన్నా. చాలా ఆశ్చర్యం వేస్తుంది, నేను మా ఆవిడ మా అమ్మాయి మా అబ్బాయి నలుగురం కూడా ఈ కరోనాలో మేము వ్యాక్సినే వేసుకోలేదు. అది ఫస్ట్ అయ్యని రెండవ అవ్వని మూడవ అవ్వని మేము ఇంతవరకు వేసుకోలేదు. కారణం ఏమిటి అంటే మనకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం ఒకటి ఉంది, ఆ ఐదు పంచశీలాలు. ఒకటి పసుపు, రెండవది నిమ్మ, మూడవది అల్లం, నాలుగవది ఆ యొక్క భగవంతుడు సూర్యుడు, అంటే ఐదవది మిరియాలు. కానీ మనం ఏం చేస్తామంటే పచ్చిమిరపకాయ వేసుకుంటాం, కానీ మిరియాలు వేసుకుంటే గొంతు నొప్పి ఏమీ రాదు. పసుపు వేసుకుంటే యాంటీసెప్టిక్గా ఉంటుంది, నిమ్మ సి విటమిన్గా ఉంటుంది. అన్నిటికంటే మించుని ఆ భగవంతుడు సూర్య భగవానుడు, ఆయన డి విటమిన్ని ఒకటి ఇస్తారు. ఆ డి విటమిన్ని మనం తీసుకోకుండా రాత్రుల్లో మనం ఎక్కడ ఇంట్లో పనిచేస్తూ తెల్లవారి నిద్రపోతూ ఉంటాం. దానివల్ల ఆలోచించి చూడండి, ప్రకృతికి విపరీతంగా మానవుడు జీవిస్తున్నాడు కాబట్టి మానవునికి ఇన్ని రోగాలు వచ్చింది. అంటే ఈ ముక్కు రోగం ఆ ముక్కు రోగం కరోనా. ఎప్పుడైనా ఆవులకు రోగాలు ఎక్కువగా వచ్చాయా? ఎక్కువ పోతే గాలికుంటు వ్యాధి కానీ లేదంటే పిడతలు వస్తే అది ఏదైనా ఉంటుంది అంతే. అవేమంటే ఆ జంతువులు కూడా మానవుడు కంటే గొప్పగా ప్రకృతిని అనుసరించి జీవిస్తూ ఉంది. కానీ మనమేం చేస్తున్నాము అంటే ప్రకృతికి విరుద్ధంగా తెల్లవారి సూర్యుడి దగ్గర లేకుండా ఉండడం, రాత్రుల్లో బయటికి రావడం, ఎప్పుడూ కూడా ఆ అస్తమనం అయిన తర్వాత రాత్రిపూట భోజనం చేయకూడదనే ఉంది. రెండవది మన యొక్క హార్మోన్స్ కూడా పడుకోవాలి పడుకోవాలి అంటూ ఉంటుంది, మనం నిద్రలేస్తూ ఉంటాం. దీనివల్ల శక్తి తగ్గిపోయి ఆయుష్ తగ్గిపోతుంది. తెల్లవారి ఆవు లేస్తుంది, సాయంత్రానికి తనకు తానుగా ఇంటికి వస్తుంది. కానీ మానవుడు ఏం చేస్తాడంటే లోపల ఉంటాడు ఎండకు లేకుండా, తర్వాత రాత్రుల్లో బయటికి వెళ్తాడు కాబట్టి అతనికి డి విటమిన్ సూర్యుడు లేదు కాబట్టి ఇన్ని రోగాలు. మరొకటి ఏమిటి అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా మూడు అంకణాలు భూమి ఉంటే ఆవు పెట్టుకోవచ్చు. కానీ మనం ఆలోచించే విధానం ఎట్లా ఉంది అంటే ఆ మూడు అంకణాల్లో ఒక బిల్డింగ్ కడితే ఒక బాడుగ వస్తుంది, డబ్బులు తీసుకుంటామన్నది. కానీ మనకు కావాల్సిన ఆవు నుండి కావాల్సిన ఒక వైద్యం ఆరోగ్యం మనం దాన్ని ఆలోచించడం లేదు. పక్కన ఒక అపోలో హాస్పిటల్ వస్తుంది అంటే ఆహా హాస్పిటల్ వచ్చింది అని అనుకుంటున్నాం. కారణం ఏం తెలుసా? వాళ్ళకి ఇక్కడ బిజినెస్ చేయడానికి మనం ఉన్నామని అర్థం కాబట్టి హాస్పిటల్ అక్కడ పెట్టారు. అదే అందరిళ్లల్లో
దేశీయవాళీ ఆవులుంటే, అందరి ఇళ్లల్లో కూరగాయలు మనమే పెంచుకుంటే, అనారోగ్యానికి కారణం లేదు, ఇన్ని స్కానింగ్ సెంటర్లు అక్కర్లేదు, ఇన్ని హాస్పిటల్స్ అక్కర్లేదు. ఎప్పుడైనా చూడొచ్చు రైతుల్లో ఉండే గొప్పదనం ఏమంటే, ఆ పొలంలో నడుస్తారు కాబట్టి వాళ్ళకి వ్యాధులు రావు. కానీ టౌన్లో ఉన్న వాళ్ళకి ఏసీలో ఉంటారు కాబట్టి ప్రతి క్షణం వాళ్ళు వ్యాధితోనే బాధపడుతూ ఉన్నారు. అటువంటి చోట రైతులకు వేదాల్లో ఏం చెప్పబడింది చూస్తే, సునం నఫాల నికృషంతు భూమిం, సునం నకీనాశ అభియంతు వాహై, సునం పర్జన్యో మధునాపయోభి, సునాశీర సునమస్మాసు దత్తం. ఋగ్వేదంలో చాలామంది పంట రైతు అంటే అదేదో పనికిరానిదే అంటారు. కానీ చాణక్యుడు తన అర్థశాస్త్రంలో ఒక వాక్యం చెప్పాడు, ఏకో కృషక మృత రాజా అపరిపాలక అన్నారు. ఒక రైతు ఆ దేశంలో ఒక అతను ఆత్మహత్య చేసుకుంటే ఆ రాజు పరిపాలకుడిగా పనికిరాడు, ఆ రాజును తీసేవాలింది. ఈనాడు రైతులే కష్టపడుతున్నారు, రైతులకే ఆత్మహత్యలు వస్తున్నాయి. అంటే పరిపాలన ఎక్కడ బాగుంటుందో అక్కడ రైతు ఆత్మహత్యలు ఉండకూడదు అనేది చాణక్యుడు అన్నమాట. అయితే ఈ రైతు ఏం చేస్తున్నాడు అంటే, ముఖ్యంగా ఆ యొక్క భూమిని ఆధారంగా చేసుకుంటున్నాడు. ఆ భూమి పైన కూడా విదేశీయుల కుట్ర జరిగింది అని మనం తెలుసుకోవాలి. ఏమంటే, ఆనాడు మనం ఎద్దులతో వృషభాలతో ఆ యొక్క సేద్యం చేశాం కాబట్టి ఇక్కడ ఋగ్వేదంలో చెప్పారు, నాగళ్ళు భూమిని సంతోషంగా దున్నుగాక, నాగళ్ళు భూమిని సంతోషంగా దున్నుగాక, దున్నే రైతు ఎద్దులతో ఆనందంతో వెళ్ళుగాక. దున్నే రైతు ఆనందంగా ఉండాలి. పర్జన్యుడు మధురమైన జలాలు వర్షించుగాక, అంటే వాన తప్పకుండా పడాలి. అదే సమయంలో సునాశీర అనే దేవతలు మనకు సమృద్ధిని కలిగించుగాక. దేవతలు ఆ రైతులకు సమృద్ధిని కలిగించాలి అంటారు. అంటే ఆ యొక్క వృషభాలని పోగొట్టింది బ్రిటిష్ వాళ్ళు. చాలామందికి తెలియదు ఈ కుట్ర వెనక. భారతదేశం సస్యశ్యామలంగా ఉండాల్సిన ఈ యొక్క భూమిని విదేశీయులు వచ్చి నాశనం చేశారు. మొట్టమొదటిది ఏమిటి అంటే, అయ్యా మీరెందుకు ఎద్దులు పెట్టుకుంటారు అంటే మాంసభక్షణాన్ని పరిచయం చేశారు. దానివల్ల ఏమైపోయంటే మాంసాలు తినడం ప్రారంభించి ఎద్దులు ఒకరోజు తినచ్చు, రెండో రోజు చంపి తినాల్సి వస్తూ ఉంది. బాధాకరమైన విషయం. కాబట్టి ఏం చేశారు అంటే ట్రాక్టర్ అనే ఒక దాన్ని మనకి ఇచ్చారు విదేశీయులు. ఎప్పుడైతే ఎద్దుల్ని మనం చేసుకున్నామో అప్పుడు ట్రాక్టర్ అనే దానికి వచ్చేసింది. మరొకటి, వేప చెట్లు ఉంటాయి పాతకాలంలో, భూమి చుట్టూ వేప చెట్లు నాటుతారు. ఆ వేప యొక్క గింజ ఒక అడుగుకు ఒక అడుగు ఆ పురుగులు పట్టకుండా ఉంటుంది. కానీ వేప చెట్టును తీసేసి మీరు టేకు చెట్లు వేసుకోండి, మీకు 20 సంవత్సరాల్లో డబ్బులు వస్తాయన్నారు. దానివల్ల ఏమైందంటే మనము క్రిమి సంహారక మందుల్ని వేయాల్సి వచ్చేసింది. రెండు అక్కడ పోయింది. ఒకటి, ఎద్దును పోగొట్టుకున్నాం, ట్రాక్టర్లు ఇంపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేయాలి కాబట్టి ఈస్ట్ ఇండియా అనే కంపెనీ పేరుతో వచ్చారు. రెండవది, ఆ యొక్క ఆవుల ద్వారా వచ్చే ఎరువుల్ని పోగొట్టి అది ఉంటాయి కదా. తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే ఈ యొక్క క్రిమి సంహారక దీన్ని పెట్టేశారు. మనం వేసే ఎరువుల్ని కూడా ఆవులే లేదు కాబట్టి గోమయాలు, వాటికి సంబంధించింది ఏది లేదు. అంటే ఒక రైతుని, ఒక భూమిని, భారతదేశాన్ని నాశనం చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఆ యొక్క వాళ్ళ పన్నాగమని మనం తెలుసుకొని, రైతు సహజమైన ప్రకృతిలో ఆ ఎద్దులతో చేయాల్సిన ఆవశ్యకత ఉంది అన్నమాట. అటువంటి విషయాన్ని మనం అందరం తెలిసి పెట్టుకొని ఆ యొక్క నేచురల్ ప్రాసెసింగ్ అని మనం అంటామన్నమాట, అలాగే చేయాలి. మరొకటి ఏమంటే, ఆ వృషభోత్సవం చెప్తారు, అందరూ ఆవుని పూజిస్తామంటారు కానీ ఎద్దుల్ని కూడా పూజించాలి అనేది ఆ యొక్క పరాశర మహర్షి వేదాల్లో చెప్పబడింది. పరాశర మహర్షి వారు ఆ యొక్క దున్నేది ఆ వృషభం ఎద్దుల యొక్క మహాత్మ్యం కూడా చెప్పారు. ఎట్లా అంటే, కణే కంఠే కంఠే చ హస్తే సువర్ణ విద్యతే యది ఉపవాస తయా తథాపి స్యాత్ అత్ర అభావేన దేద్రినాం. అంటే ఒక్కొక్క కంఠంలో ఒక్కొక్క శరీరంలో ఆభరణాలు మనకు వస్తాయి, కానీ ఆహారం ఆకలిస్తే ఏం కావాలి, ఎద్దు మాత్రమే కావాలి. అటువంటి ఎద్దుని ఎవరైతే పోషిస్తారో
వాళ్ళకే చాలా ముఖ్యమైన ఆహారం దొరుకుతుంది, ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని కూడా తెలియజేశారు. తర్వాత ప్రాచీన కాలంలో గ్రామాంతర వ్యవసాయం ఒప్పుకోలేదు. అంటే ఏ గ్రామంలో ఏది పండిస్తారో ఆ గ్రామంలో పండింది వాళ్ళు తినాలి అనే ఉంది. అంటే ఈ గ్రామంలో ఏదైనా పండిస్తే ఆ గ్రామస్తులు అందరూ తినాలి అని ఉంది. ఈ రోజుల్లో వేరే గ్రామాంతరాల్లో, అంటే వేరే గ్రామం నుండి మనం తెచ్చుకుంటున్నాం. ఒక విధంగా చెప్పాలంటే యాపిల్ కానీ ఇవి కానీ వేరే దేశాల నుండి కూడా వస్తూ ఉంది, కానీ అది నిషిద్ధం. ఎందువల్ల నిషేధం చేశారు అంటే, ఎప్పుడైతే మన కూరాకులు కాయగూరలు అప్పుడే పండి అప్పుడే తీసుకుంటే అప్పుడే ఆహారం బాగుంటుంది. దానిని మనం ఫ్రీజర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి దాని యొక్క రసాయనాలన్నీ వెళ్ళిన తర్వాత మనం తీసుకుంటున్నాం కాబట్టి అది ఈనాడు ఉపయోగకరంగా లేకుండా వెళుతుంది అనమాట. మరొకటి ఏమంటే, మీరు ఇంకోటి ఈ యొక్క రీసెంట్గా ఒక విషయం గమనించవచ్చు, కరోనా వచ్చినప్పుడు ఆనందయ్య మందు అని ఒకటి వచ్చింది. కానీ అది వేసినప్పుడు అందరూ గమనించాల్సిన విషయం, వెంటనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనే పేరుతో అది దానికి శాస్త్రీయత ఉందా, ఇది ఉందా, అది ఉందా అని వేశారు. అలాగే వేసి అంటే ఏమి, ప్రాచీన భారతీయ సంప్రదాయం మన ప్రాచీన మహర్షులు కనిపెట్టిన దానిపైన కూడా శాస్త్రీయత ఉందా అని ఆయన్ని ఏమి పని చేయకుండా చేసేసారు. ఈ మెడికల్ మాఫియా ఎక్కువైపోయింది. వాళ్ళు తగ్గించేసాం తగ్గించేసాం అంటారు, నేను వాళ్ళకి విరోధిని కాదు, కానీ మేము సైన్స్ సైన్స్ అంటారు. ఈరోజు వరకు షుగర్కు మందు కనిపెట్టలేదు, షుగర్ తీసుకున్న వాళ్ళు షుగర్తోనే చస్తున్నాడు. మేము మందు కనిపెట్టున్నాం కొత్త కనిపెడుతున్నాం అంటున్నారు, కానీ ఎక్కడైనా కనిపెట్టి ఎవరికైనా షుగర్ తగ్గిందా? లేదు. అదే మన ప్రాచీన ఆయుర్వేదం కానీ ఆ ఆనందయ్య కనిపెట్టిన మందులు కరోనా రాకుండా చేస్తుంది. కరోనా వచ్చిన దానికి మందులు కాదు, కరోనా రాకుండా చేస్తుంది అనే విషయాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా మా సంప్రదాయంలో భోజనం చేసిన వెంటనే అన్నదాత సుఖీభవ అంటాం. అంటే ఎవరైతే అన్నాన్ని పండించారో వాళ్ళు క్షేమంగా ఉండాలి అనేది తప్పకుండా చెప్పాలి. అదే స్వామి ఇక్కడ చెప్తే ఆ రైతు బాగుంటాడా అంటే తప్పకుండా బాగుంటాడనమాట. అటువంటి మన భూమి కర్మభూమిలో మనం ఉండాలి, అటు ఈ యొక్క విశేషాలు దీంట్లో మనం చెప్పబడిందనమాట. ఇలాగ ఈ అవకాశం ఇచ్చి మీలాంటి వాళ్లతో నన్ను తీసుకొని వచ్చి ఒక రైతుగా చెప్పుకోవడానికి గర్వంగా ఈ సభను ఇచ్చినటువంటి వశిష్ఠాశ్రమ పాకాల కనెక్ట్ ఫార్మర్ వాళ్ళకి సభాముఖంగా ధన్యవాదాన్ని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నత్యం లోకాస్ సమస్త సుఖినో భవంతు అని చెప్పి ఓం నమో వెంకటేశాయ విరమించుకుంటాను. ధన్యవాదాలు. వారి అమూల్యమైన సందేశాన్ని వినిపించిన శ్రీ డాక్టర్ చక్రవర్తి రాఘవన్ గారికి ధన్యవాదాలు సమర్పిస్తూ నా పొలం పుస్తకం రచయిత రామ్మోహన్ శర్మ గారిని వారు రచించినటువంటి పుస్తకాన్ని అందజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వారే రాశారండి.